వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రపంచవ్యాప్తంగా కొంతమంది దైవజనుల్ని ఎవరైతే కెమెరా ముందుకు రావట్లేదో చాలామంది వాళ్ళకి ఆత్మీయ అనుభవాలు అయితే ఉన్నాయండి. అయితే వాళ్ళందరినీ, మరుగున ఉన్న వాళ్ళందరినీ కెమెరా ముందుకు తీసుకురావడం, అలాగే వాళ్ళ ఆత్మీయ అనుభవాలని ఈ ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మన మధ్యలో షర్మిలా శేఖర్ గారు ఉన్నారండి. షర్మిలా శేఖర్ గారు ఇండియాలో కొన్ని సంవత్సరాలుగా టీచర్గా పనిచేశారు, నెక్స్ట్ లండన్లో కొన్ని సంవత్సరాలు లెక్చరర్గా టీచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత జాబ్ రిజైన్ చేసి సంపూర్ణ సేవలో షర్మిల గారు వాడబడటం జరుగుతుంది. అయితే ఈరోజు షర్మిల గారి నుండి వారి యొక్క ఆత్మీయ అనుభవాలు కొన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అక్కడ లండన్లో ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడ సేవ అనేది ఎలా ఉంటుంది, అవన్నీ మనకు తెలియాలి. అంటే కేవలం మనం ఇండియాలో ఉన్న పరిస్థితులు మాత్రమే చూస్తున్నాము, విదేశాల్లో అంటే ఇది ఇట్స్ సో ఈజీ సేవ చేయడం అనేది మనం అనుకుంటాము, కానీ అక్కడ పరిస్థితులు అసలు ఎట్లా ఉన్నాయి, ఏంటి వారి యొక్క అనుభవాలన్నీ మనం తెలుసుకుందాము. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. డ్రీమ్ మీడియాకి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నా బాల్యము ఒంగోలులో, ఇండియాలో ఒంగోలులో ప్రకాశం డిస్టిక్లో నేను జన్మించడం జరిగింది. మా తల్లిదండ్రులు గ్రేస్ ఇవాంజలిన్ గారు, స్వర్ణ సుందరం గారు, వాళ్ళకి నేను థర్డ్ బోర్న్. తర్వాత నేను అక్కడ 10th క్లాస్ వరకు చదివాను ఒంగోలులో. తర్వాత నా పై చదువులు అన్నీ కూడా బయట చదవటం జరిగింది. నేను ఎంఎస్సీ ఎంఎడ్ ఎంఫిల్ చదివి బ్యాక్ ఒంగోలు వచ్చి 13 ఇయర్స్ నేను ఒక ఒంగోలులో స్కూల్లో పనిచేశాను. మమ్మీ అండ్ డాడ్ వాళ్ళకి ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది. సో టీచింగ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ టీచింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి అందులో పెరగటం జరిగింది. తర్వాత ఒక 13 ఇయర్స్ ఒంగోలు మున్సిపల్ హైస్కూల్లో జాబ్ చేసిన తర్వాత నాకు ఒక అవకాశం వచ్చినప్పుడు నేను లండన్ వెళ్ళటం జరిగింది. దట్స్ హౌ ఐ స్పెండ్ మై టైమ్, మోస్ట్ ఆఫ్ మై టైమ్ ఇన్ ఒంగోల్. సిస్టర్, మీ పేరెంట్స్ గురించి, అలాగే మీ బ్రదర్స్ మీ సిస్టర్స్, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు కొంచెం చెప్తారా? మా పేరెంట్స్, ఐఎమ్ రియల్లీ సో బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ గుడ్ పేరెంట్స్, గాడ్లీ పేరెంట్స్, లవింగ్ పేరెంట్స్. మా నాన్నగారు స్వర్ణ, లేట్ స్వర్ణ సుందరం గారు. మమ్మీ స్వర్ణ దార గ్రేస్ ఇవాంజలిన్. మమ్మీ డాడీ ఇద్దరు కూడా ఒంగోలులో స్కూల్లో జాబ్ చేశారు టీచర్స్గా. తర్వాత మేము 5 మా పెద్దన్న చిన్నన్న ఇప్పుడు ఒంగోలులోనే ఉంటారు. చిన్నన్న తను యాక్సిడెంట్ సర్వే చేస్తాడు, పెద్దన్న ఈ లుక్స్ ఆఫ్టర్ ద హౌస్, ఈ లుక్స్ ఆఫ్టర్ ద స్కూల్. నా తర్వాత ఒక బ్రదరు దుబాయ్లో ఉంటాడు. మా చెల్లి హైదరాబాద్లో డివిజనల్ ఇంజనీర్గా ఎలక్ట్రిసిటీ బోర్డులో చేస్తారు. నేను మా సిస్టరు సేవలో ఉన్నాము. సిస్టర్, మీరు అంటే బై బర్త్ యువర్ క్రిస్టియన్స్? నేను బై బర్త్ క్రిస్టియన్, అంటే వెరీ నామినల్ క్రిస్టియన్గా ఉండేదాన్ని. అయితే దేవునితో ఎన్కౌంటర్ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత జరిగింది. కానీ పుట్టినప్పటి నుంచి మమ్మీ వాళ్ళు చర్చికి వెళ్ళటం, ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్స్, ఒక క్రిస్టియన్ వాతావరణంలోనే పెరిగాను. అంటే ప్రతి విశ్వాస జీవితంలో ప్రభుతో కొంచెం ఒక కొన్ని అనుభవాలు ఉంటాయండి. ఒకనొక సమయంలో నేను ఈ టైం నుంచి నేను దేవుళ్ళు చాలా కరెక్ట్గా ఉండాలి, నేను పర్ఫెక్ట్గా ఉండాలి అనేసి ఒక డెసిషన్ తీసుకుంటారు. ఒక దీని రక్షణ అనుభవం కూడా అనొచ్చు. అలాగా ఇట్లాంటి రక్షణ, సొంత రక్షకుడుగా మీరు యేసు ప్రభువుని ఎప్పుడు మీరు అంగీకరించారు? అది నిజంగా ఇట్స్ జస్ట్ లైక్ ఒక డివైన్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది నేను నా జీవితంలో నేను మంచిగా కెరీర్ వైజ్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వైజ్, తర్వాత ఒంగోలు ఉన్న ఊరు అన్నీ కూడా మంచిగా అట్లా సాగిపోతున్న సమయంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు నిజంగా అప్పటి వరకు మమ్మీ ఎట్లా అంటే ఫ్యామిలీ ప్రేయర్, గుడికి వెళ్ళటం, తనే ఎక్కువగా ప్రేయర్ చేయటం అట్లాంటివి, కానీ నాకు ప్రత్యేకంగా దేవుడితో అంత సంబంధం లేదు. దేవునితో నిజమైనటువంటి సంబంధం ఎప్పుడు ఏర్పడిందంటే ఆ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎట్లా హ్యాండిల్ చేయాలని అప్పుడు అందరు మనుషుల వైపు చూసి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఎక్కడ నాకు సహాయం దొరకనప్పుడు నేను అప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి నేను మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. అలా ప్రార్థన ఎట్లా చేయాలో కూడా మా అమ్మ నేర్పించిన ప్రార్థన తప్ప వేరే, అంటే దేవునితో నిజంగా మొరపెట్టడం అనేది నాకు రాదు.
సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను ఒకరోజు నా ఇంట్లో ఉన్నప్పుడు నేను చాలా కుమిలిపోతున్నటువంటి పరిస్థితి, అది నేను బయట వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేని సమయంలో నేను మధ్యరాత్రిలో ఇంట్లో అంతా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయి మరి చీకట్లో నేను నిద్ర రాక కొన్ని నెలలు నిద్రపోకుండా కొన్ని నెలలు భోం చేయకుండా మరి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక మంచి ఎన్కౌంటర్, ఒక రాత్రి కాలంలో మూడింటప్పుడు దేవుడు నా దగ్గరకు వచ్చిన ఆ యొక్క ఆ పరిస్థితి ఎలాంటిదంటే ఫ్లడ్ లైట్స్ అంటే చీకట్లో కూడా దేవుని యొక్క వెలుగు నేను చూశాను. దేవుని ముఖము ప్రత్యేకంగా చూడలేదు కానీ దేవుని వెలుగు చూశాను. ఆ వెలుగులో మరి వెంటనే నేను మోకాళ్ళేసి మొట్టమొదటిగా అంటే హృదయంలో నుంచి వచ్చిన ప్రార్థన ఆ రోజు నేను, నా కళ్ళ నిండా నీళ్లు కారిపోతున్నాయి, ఒళ్ళంతా ఇట్లా ఉణిగిపోతుంది, హృదయంలో నుంచి వస్తుంది ప్రార్థన. మరి అప్పుడు నేను మొట్టమొదటిసారిగా ప్రభువా నువ్వు నిజమైన దేవుడివి, నాకు నీ యొక్క సహాయం కావాలి, నాకు మీరు నా హృదయంలోకి రండి అని నేను ఎప్పుడైతే ప్రార్థన చేశానో నా హృదయంలోకి ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఎ ఫ్లడ్ ఆఫ్ పీస్ లోపలికి వచ్చేసి నేను ఎంతో ఉపశమనము, నేను ఐ వాజ్ రిలీవ్డ్ అనమాట అవుట్ ఆఫ్ ఆల్ మై బర్డన్స్. నేను వెంటనే ఆ రోజు లెగిసి దేవుణ్ణి స్తుతించడానికి నాకు ఆ రోజు నుంచి నా జీవితంలో ఒక గొప్ప మార్పు జరిగి నేను దేవుణ్ణి కొనసాగటానికి నాకు ఎంతో సహాయపడింది. సిస్టర్, మీ వివాహ జీవితం గురించి అలాగే మీ పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు కొంచెం చెప్పండి. ఐ వాజ్ మ్యారీడ్ ఇన్ 1985, అంటే 34 ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్. సో ఐఎమ్ బ్లెస్డ్ అండ్ మ్యారీడ్ టు కాకుమాన్ రాజశేఖర్. తర్వాత నాకు ఇద్దరు పిల్లలు, పెద్దబాబు శశిర్ రాజ్, వాడు మాస్టర్స్ చేశాడు ఇంజనీరింగ్లో, లండన్లోని చదివి అక్కడే జాబ్ చేస్తున్నాడు ఐటీ కన్సల్టెంట్గా. రెండో బాబు కూడా అక్కడే చదివి, అమల్ రాజ్, వాడు మంచి ఫుట్బాల్ ప్లేయర్, ఐటీ ట్రైనర్గా చేస్తున్నాడు లండన్లో, ఎన్హెచ్ఎస్లో చేస్తున్నాడు. సో వీఆర్ ఏ హ్యాపీ ఫ్యామిలీ. మీరు లండన్ నగరానికి ఎప్పుడు వెళ్ళడం జరిగిందండి? అది ఏ పర్పస్ మీద వెళ్ళడం జరిగింది? అంటే దేవుడి సేవ కోసమే మెయిన్ వెళ్ళారా, లేకపోతే జాబ్ పర్పస్ మీద వెళ్ళారా? నేను పర్సనల్గా అయితే నా మనసులో నాకు దేవుడు అంటే నా ప్రేయర్కి ఆన్సర్ అది, అందువల్ల నేను లండన్కి వెళ్ళటం జరిగింది. 2002లో నాకు ఒక అవకాశం దేవుడిచ్చారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళటం పర్పస్ అయితే నేను ఇట్ వాస్ ఫర్ టీచింగ్ ప్రొఫెషన్కే వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ పరిస్థితులన్నీ మార్చారు. సో ఈ 2002 నుంచి 2016 వరకు ఒక మంచి రెప్యూటెడ్ కాలేజీలో, బాకింగ్ అండ్ ఎగనామ్ కాలేజ్ మంచి రెప్యూటెడ్ కాలేజ్, అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో నేను లెక్చరర్గా జాబ్ చేశాను. చేసిన తర్వాత 2016లో నాకు దేవుడు ఒక సేవ చేయటానికి నాకు, అంటే 1 తిమోతి 1:12లో దేవుడు నాతో మాట్లాడి, ఐ హ్యావ్ కౌంటెడ్ యూ ఫెయిత్ఫుల్ అండ్ ఐ హావ్ కౌంటెడ్ యూ వర్ది అండ్ ఐఎమ్ గివింగ్ యూ అ మినిస్ట్రీ అని మొదటి 1 తిమోతి 1:12లో ఉంటుంది. ఆ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు 2013లో నాకు ఆర్డినేషన్ తీసుకున్నాను. నేను పిహెచ్సిసి ప్రైజ్ హార్వెస్ట్ కమ్యూనిటీ చర్చ్లో మా పాస్టర్ గారు మోజస్, బిషప్ మోజస్ సారి, ఆయన ఆ చర్చ్లో నేను ఆర్డినేషన్ తీసుకోవటం జరిగింది. తీసుకున్న తర్వాత 2014లో పరిచర్య ప్రైజ్ హార్వెస్ట్ కమ్యూనిటీ చర్చ్ అనేటువంటి ఆ బ్రాంచ్ ఈస్టామ్లో మరి మొదలు పెట్టడం జరిగింది. దాన్ని నాకు అలాట్ చేశారు. సో అట్లా సేవా జీవితం. కానీ ఇనీషియల్గా వెళ్ళినప్పుడు మాత్రం సేవ చేయాలనో లేకపోతే అట్లాంటివి ఏమి ఆంబిషన్తో వెళ్ళలేదు. దేవుడి తీసుకెళ్ళాడని తెలుసు, కానీ సేవ చేస్తానని మాత్రం కల్లో అనుకోలేదు. వెళ్ళిన దగ్గర నుంచి డిఫరెంట్ కెపాసిటీస్లో, అంటే నాకు దేవుడిచ్చినటువంటి ఆ స్ట్రెంగ్త్స్ని బట్టి నేను రకరకాలుగా అక్కడ చర్చ్లో పనిచేయటం జరిగింది. కానీ బట్ ఐ ఎండెడ్ అప్ ఈవెన్చువల్గా సేవలోకి మరి దేవుడు పిలుపు తీసుకొని మరి 2016 నుంచి ఫుల్ టైం మినిస్ట్రీలో నేనున్నాను. ప్రపంచంలో చాలా కంట్రీస్ ఉన్నాయండి, అయితే కొన్ని కంట్రీస్ చూస్తే సేవ చేయడం చాలా ఈజీ, అంటే సేవకులకు కానీ వాళ్ళు ఇచ్చే ప్రిఫరెన్స్ కానీ చాలా బాగుంటుంది, అలాగే అక్కడ సేవ కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి లండన్లో ఉన్న పరిస్థితులు ఏంటి,
మాకు కొంచెం వివరించండి. ఎందుకంటే లండన్ నుంచి కొంతమంది మిషనరీస్ వచ్చి మన ఇండియన్స్ని బలపరచడం జరిగింది. లండన్లో మనం అనుకున్నట్టుగా అది క్రిస్టియన్ కంట్రీయే కానీ బాగా పరిస్థితులన్నీ మారిపోయినాయి. మరి నేను 2002లో వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను గమనించి చూస్తే పరిస్థితులన్నీ కూడా అంత అనుకూలంగా లేవు. మరి నేను పనిచేసేటువంటి మరి ఆ కాలేజీలో కూడా నా కొలీగ్స్ అందరు ఇంగ్లీష్ పీపుల్, వాళ్ళని కూడా నేను అడిగినప్పుడు మీరు చర్చికి వెళతారా ఇట్లాంటి ప్రశ్నలు స్టూడెంట్స్తో నేను అట్లా అడిగినప్పుడు విచిత్రం అనిపించింది. అంటే మనం ఇండియాలో నేను ఒక ఒంగోలులో నుంచి నేను మరి వెళ్ళినప్పుడు ఇట్లా ఉండదేమో, అంటే అన్ని రకాలైనటువంటి మన కల్చర్స్ ఉంటాయి కదా, అక్కడ ఒట్టి క్రిస్టియన్సే ఉంటారు అట్లా అనుకునేదాన్ని. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మన ఒక దృక్పథం కేవలం మనం అనుకున్నది కంప్లీట్గా ఎంటైర్గా డిఫరెంట్గా ఉంది. సో మా కొలీగ్ ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, జవాబు ఏంటంటే, ద లాస్ట్ టైమ్ దట్ హ్యావ్ బీన్ టు చర్చ్ వాజ్ మై మదర్ గాట్ సారీ మై వెన్ మై మదర్ ఎక్స్పైర్డ్ అన్నాడు. ఇంకొక అతను అడిగితే ఆయన ఏమన్నాడంటే, ద లాస్ట్ టైమ్ దట్ ఐ వెంట్ టు చర్చ్ వాజ్ వెన్ ఐ గాట్ మ్యారీడ్ అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇదేంటి అంటే 40 ఏళ్ళ 30 ఏళ్ళ క్రితం చర్చిలకు వెళ్తున్నట్లుగా వాళ్ళు చెప్పారు. స్టూడెంట్కి కూడా, మరి నీ పేరు డానియల్, అన్ని క్రిస్టియన్ నేమ్స్ ఉంటాయి కానీ వాళ్ళు అది బైబిల్లో నేమ్స్ అని తెలీదు, వాళ్ళకి దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ లేదు, ఏమి లేదు, మరి చల్లారిపోయినటువంటి దేశంగా అలా అనిపించింది నాకు. అక్కడ పరిచర్య చేయాలంటే చాలా అది సవాలుతో కూడినట్లుగా అనిపించింది. అయితే అలాంటి పరిస్థితులన్నిటి మధ్యలో మరి దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పంతో ఒక పర్పస్తో తీసుకెళ్లాడని నేను భావించి, నాకు ఎప్పుడు ఎస్తేరే గుర్తొస్తుంటుంది. ఎస్తేరు అంటే ఎస్తేరు, మొర్దకాయ్ లేకపోతే జోసఫ్, వీళ్ళందరినీ కూడా దేవుడు ఒక ప్లాన్గా ఒక పర్పస్తో వాళ్ళని ఎట్లయితే వాడుకున్నారో అలాగే నన్ను కూడా అట్లా తీసుకెళ్ళాడు అని అనిపించింది. సో ఆ బైబిల్లో ఉన్నటువంటి అవర్స్, వీఆర్ హియర్ ఫర్ సచ్ టైమ్ లైక్ దిస్ అని, అందువల్ల మేమే మొదలు పెట్టాము. అంటే వీళ్ళు మిషనరీస్ వచ్చి మనకి ఇండియా వచ్చి, నేనైతే చిన్న వయసులో నేను మిషనరీస్ని చూశాను, కానీ వాళ్ళు వేసినటువంటి విత్తనాలు మనకి ఎంత బలమైనటువంటి విత్తనాలు ప్రార్థనతో చేసి వేశారో, అవి తిరిగి మరి ఆ విత్తనాల ద్వారా, అంటే వాళ్ళు వేసినటువంటి విత్తనాల నుంచి వచ్చినటువంటి మరి మొలకల్లాగా మేము మమ్మల్ని అక్కడికి దేవుడు తీసుకెళ్ళటం ఎంత సంతోషం అనిపించింది. మరి పరిచర్య అక్కడికి వెళ్ళి మేము ఎప్పుడు చూసినా మరి చర్చెస్ అన్నీ ఉంటాయి కానీ మరి క్రైస్తవేతరులు కూడా ఉన్నారు అక్కడ ఎంతో. మరి వాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి చర్చెస్ అన్నీ కూడా పెద్ద పెద్ద, ఆ చర్చ్ చూస్తే ఎలా ఉంటుందంటే మనకు లోపలికి వెళ్ళి బయట చూస్తే అదొక పెద్ద మన అంటే ఈ మిషనరీస్ మన ఇండియాలో కట్టినటువంటి పెద్ద పెద్ద చర్చెస్ అవి, కానీ లోపల చూస్తే జనం ఉండరు. తర్వాత ఆ లోపల పరిస్థితి చూస్తే మనకు నిజంగా ఏడుపు వచ్చేస్తుంటుంది. ఎందుకంటే అంటే మొహం మీద అడుగుతారు, మా క్వాలిటీ మేనేజ్మెంట్ ఉంటుంది, మనము నటించడం ఒకటి రోజు రోజులు అంటే నటించగలం, కానీ నేను 2004 నుంచి 2016 వరకు ఒకే కాలేజీలో అట్లా పనిచేయటం, తెలియని సబ్జెక్ట్ మనం టీచ్ చేయటం అంటే ఎప్పుడో తీసేస్తుండే వాళ్ళు దేవుని కృప లేకపోయింటే. అట్లా నాకు దేవుడు ఎంతో కృపించి, మరి స్టూడెంట్స్ నన్ను అడుగుతారు మిస్ విచ్ యూనివర్సిటీ ఆఫ్ రమ్ అని అడుగుతారు, అంటే అంత బాగా వాళ్ళకి ఇంప్రెస్ మరి అవ్వకపోతే అడగరు కదా అట్లాంటి ప్రశ్న. కాబట్టి ఐ గివ్ ఐ అట్రిబ్యూట్ ఆల్ దట్ గ్లోరీ టు ద లార్డ్, ఎందుకంటే దేవునికే మహిమ. దేవుడు చిన్న చిన్న ప్రార్థనలు ఎట్లా ఆలకిస్తాడు, సామ్స్ 37:4 అంటారు, ఇఫ్ యూ డిలైట్ ఇన్ ద లార్డ్ యూ విల్ గివ్ యూ హార్ట్స్ డిజైర్స్ అని. మా అమ్మ పాపం బిడ్డ చదువుకుంది మరి మంచిగా లెక్చరర్ జాబ్ చేయాలని ఆమె అనుకుంటే, మరి లండన్ ఇండియాలో ఎక్కడ నేను మరి మామూలుగా స్కూల్ టీచర్గానే చేశాను, కానీ లండన్ వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పడానికి మరి దేవుడు నాకు ఎంత ఆదిక్కిచ్చాడు నిజంగా, అది ఇట్స్ ఎ గ్రేటెస్ట్ టెస్టిమనీ ఫర్ మీ. ఆ తర్వాత కూడా అక్కడ ఇల్లు కొనుక్కోవాలంటే కూడా కష్టం, నా వీసా ఎక్స్పైర్ అవుతుంది. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక ఫెలోషిప్ పెట్టేదాన్ని, ఎవ్రీ వెన్స్డే ఒక ఫెలోషిప్ ఉండేది. ఆ ఫెలోషిప్ మరి నా సొంత ఇల్లు కాకుండా నేను రెంటెడ్ హౌస్లో పెడుతూ ఉండేదాన్ని. అయితే ఆ ఓనర్స్ భలే టార్చర్ ఉండేది వాళ్ళ దగ్గర, ఎందుకంటే మీ కాల్ చేస్తున్నారు, మీ చప్పుళ్ళు ఎక్కువైపోతున్నాయి, నైబర్స్ దగ్గర నుంచి మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు ఆ ఓనర్స్ తెలియకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి నాకు ఎంత కష్టం అంటే తీసుకొని ఆ ప్రేయర్ ఆ ఫెలోషిప్ అంతా కూడా పార్కులో పెట్టేదాన్ని, అంటే ప్లేస్ సరిపోక.
ప్లేస్ అంటే వీళ్ళ ప్రాబ్లమ్స్, నైబర్స్తో లేకపోతే అట్లా ఓనర్స్తో ప్రాబ్లమ్స్, అవన్నీ చూసి దేవుడు నా కష్టం చూసాడు అంతే. అంటే అక్కడ అంత డబ్బులు పెట్టి కొనాలంటే చాలా కష్టం, కానీ దేవుడు ఎట్లా అంత కృపించాడంటే అక్కడ ఇంట్లో కేవలం ద ఓన్లీ రీజన్ ఫర్ మీ టు హ్యావ్ ఏ ఓన్ హౌస్ దేర్ అంటే జస్ట్ బికాజ్ ఐ వాజ్ హోల్డింగ్ ఎ ప్రేయర్ మీటింగ్. దానికోసం నా బిడ్డ కష్టపడుతుంది కాబట్టి ఇల్లు ఇచ్చేస్తే ఆ ఫెలోషిప్ కంటిన్యూ చేసుకుంటుంది కదా అన్న ఉద్దేశంతో దేవుడు నాకు మరి అక్కడ ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఇచ్చాడు. మరి ఈ అంటే ఇంకా ఎవ్రీడే టెస్టిమనీ, నేను ద మూమెంట్ ఐ గెటప్, ద మూమెంట్ ఐ స్టాండ్, ద మూమెంట్ ఐ గో అవుట్, అక్కడ నిజంగా వితౌట్ గాడ్ ఇట్ వుడెంట్ బి పాసిబుల్ ఎట్ ఆల్. సో ఐ రియలీ థ్యాంక్ గాడ్. సో అన్ని టెస్టిమనీస్ కంటే కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం స్తుతించే వాళ్ళకు ఉండాలని మరి అందుకని ఐ జస్ట్ షేర్ దిస్ టూ టెస్టిమనీస్.